హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ సినిమా. ఈరోజు గ్రాండ్ థియేటర్కి రిలీజ్ రామారావణ్ డ్యూటీ మూవీ. అయితే రిలీజ్ అయింది మూవీ టాక్ ఏంటి, అసలు మూవీ హిట్ ఫట్ట, మూవీ ఎలా ఉంది భయ్య, అసలు రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా లేదా అన్నది మొత్తం వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. రవితేజ రీసెంట్గా అయితే కొన్ని మూవీస్లో అయినప్పుడు పెట్టుకున్నాడు. రీసెంట్గా మాస్ కంబ్యాక్ క్రాక్ మూవీతో ఇచ్చాడు, సాలిడ్ కంబ్యాక్ అది. దాని తర్వాత కిలాడు మొన్న ఫెబ్రవరి రిలీజ్ అయింది, అది ఫ్లాప్ అయింది. దాని మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ కూడా ముందే. ఆ ప్రొడక్షన్స్ కార్ గిఫ్ట్ అవ్వడం కట్ట మంచిగా ఎక్స్పెక్టేషన్స్తో ఉంది మూవీ కిలాడి. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. అయితే ఇప్పుడు రామారావణ్ డ్యూటీ ఈ సినిమా మనం చూసుకుంటే ఈరోజు రిలీజ్ డేట్ తెలుసు, కానీ పెద్దగా ప్రమోషన్స్ లేవు. రవితేజ సినిమా అంటే ఎలా ఉండాలి ఈ డేట్ ఆ టైప్లో, అసలు మూవీ ప్రమోషన్స్ ఒక మాదిరి రేంజ్లో ఉండాలి. అసలు ప్రమోషన్సే లేకుండా రిలీజ్కి 2-3 రోజుల ముందు ఇంటర్వ్యూలు ఇచ్చేసి యూట్యూబ్లో పెట్టేస్తే అయిపోదు కదా. ప్రమోషన్స్ అంటే రీసెంట్గా ది బెస్ట్ ఎవరు చేశారంటే కిరణ్ అబ్బరం, సమ్మతమే. ఆ మూవీ ప్రమోషన్స్ నిజంగా వన్ ఆఫ్ ది హైలైట్. అంటే రవితేజ ఒకవేళ ప్రమోషన్స్ చేయకపోయినా తనకంటూ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం అని దానికి సంబంధించి క్లిప్లు పెట్టడం, దాన్ని రీల్స్ ఛాలెంజ్ కింద చేయడం, ఇలాగ హైప్ అయితే పెంచాలి మూవీ. అసలు ట్రైలర్ ఇచ్చాడు కదా, ట్రైలర్ బాగానే ఉంది. బట్ ఓకే, చాలా వరకు 29 ఈరోజు మూవీ రిలీజ్ అని తెలీదు, చాలా వరకు తెలియదు. ఫ్యామిలీ రిలేటివ్స్కి వీళ్ళందరికీ అయితే తెలియదు పెద్దగా మూవీ రవితేజ మూవీ రిలీజ్ అవుతుందా అని కూడా. రవితేజకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఒక మాదిరిగా చేసిన ఈరోజు మూవీ ఒక మంచి హైప్తో అయితే వచ్చేది. ఓకే, ట్రైలర్ బాగానే ఉంది, ట్రైలర్ ఓకే అది బాగుంది. ట్రైలర్లో బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మూవీ ఇలా ఒక గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ అంటే తన చేతిలో తీసుకుని తన అసలు మూవీ స్టోరీ ఏంటంటే చెప్తాను ముందు స్టార్టింగ్. రవితేజ ఒక సిన్సియర్ గవర్నమెంట్ సర్వెంట్ ఆఫీసర్. అయితే 12 చిల్డ్రన్ యూత్ మిస్సింగ్ అని చెప్పి రవితేజకి అగెన్స్ట్గా 12 కేసులు అయితే పెడతారు. ఆ 12 కేసులు గవర్నమెంట్ ఎదిరించి అందరినీ ఎలా పట్టించాడు ఏంటన్న టోటల్ మూవీ. మనకి చాలా మూవీస్లో అయితే ఇలాగ గవర్నమెంట్ ఎలా ఎదుర్కొన్నాడు, మొత్తం ఎలా సాల్వ్ చేశాడు, ఇవన్నీ మనకి చాలా మూవీస్ చూపించారు ఇప్పటివరకు. కానీ ఇందులో స్క్రీన్ ప్లే కానీ కొన్ని ట్విస్టులు కానీ అది నేను చెప్పకూడదు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి అందరూ చూడండి మూవీ అయితే బాగుంది. హీరోయిన్స్ కూడా ఒక మరీ పెద్దగా రోల్ లేకుండా లిమిటెడ్ రోల్స్లోనే అలా కానిచ్చేసారు డైరెక్టర్ కూడా మూవీ అంటే ఎలాంటి హైప్ లేకపోవడం వల్ల మూవీ హిట్ టాక్ వచ్చిన బ్రేక్ ఇవ్వడం కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే వరుసగా సినిమాలు వస్తూ ఉన్నాయి. నిన్నేమో విక్రాంతలు ఉన్నాయి, ఈరోజు ఇది, ఇంకా లైన్గా ఆగస్టు నుంచి ఇంకా లైన్గా మూవీస్ లైన్గా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మూవీ దగ్గర సత్తా ఉన్నా అంటే సుందరానికి మూవీ దగ్గర కంటెంట్ ఉన్నా అది ఎలాంటి ఫ్లాప్గానే నిలిచింది బాక్సాఫీస్ దగ్గర. కాబట్టి మూవీ హిట్ టాక్ వచ్చినా చాలామంది రివ్యూ నెగిటివ్గా చెప్తున్నావు భయ్య, రివ్యూ నెగిటివ్గా చెప్తున్నావు అంటే ఓకే నేను పాజిటివ్గానే చెప్తాను. కలెక్షన్స్ వస్తాయా రావు కదా, మూవీ టాక్ వచ్చినా దానికి కలెక్షన్లు అయితే రావట్లేదు ప్రస్తుతం. ఇది జరుగుతుంది ఎందుకంటే మూవీస్ లైన్గా వస్తున్నాయి. అదే మూవీ 4 రోజులు థియేటర్లో ఆడట్లేదండి, అప్పట్లాగా 1 రోజులు ఆడుతున్నాడేమో మహా ఇంకో సినిమా వచ్చేస్తుంది అంతే. అలాగే మూవీస్ అంటే ముందు 2 ఇయర్స్ కోవిడ్ వల్ల అలాగా అవడం వల్ల మొత్తం మూవీస్ అన్నీ ఇలాగే ఉంటున్నాయి. కాబట్టి హిట్ టాకే మూవీ, నేనే చెప్తున్నాను కదా మూవీ బాగుంది చూడండి, ట్విస్టులు గట్ట అంతా రవితేజ ఫ్యాన్స్కి అయితే ఇంక పండగే. కాబట్టి రివ్యూ నెగిటివ్ ఇవ్వద్దు, ఎలా అంటే పాజిటివిటీ చెప్తున్నాను కదా. నేను కలెక్షన్ రావాలంటే మినిమం ఒక మాదిరి ప్రమోషన్స్ ఉంటే జనాలకి ఓకే ఈ సినిమాలో కంటెంట్ ఉంది, అట్లీస్ట్ రవితేజ మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది కొంతమందికి మోస్ట్లీ. ఇది ఫ్రెండ్స్, రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.